సేవకుల మీదకి మరలా తిరుగుబాటు స్వభావం ప్రజల్లో ప్రారంభమైపోయింది. దేవుడే సైలెంట్ అవ్వమన్నాడు, మీ పక్కకి వెళ్ళండి అయ్యా, నేను చూసుకుంటాను. మీరు సైలెంట్ అవ్వండి. ఎవడైతే విరోధ భావం కలిగి ఉన్నాడో వాడు సంగతి నేను పడుతున్నాను. దేవుడే రణరంగంలోకి దిగితే ఈ యాజకుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అన్న ఆహరోను ఇలా రావయ్యా త్వరగా. దేవుని కోపం పరము నుండి భూమి మీదకి దిగుతుంది. ప్రజలు చచ్చిపోతున్నారు, రోగాల చేత అయిపోయారుక, మరణం వారిని కబలిస్తుంది. నువ్వేం చేస్తావు తెలుసా? పరుగు పరుగు పరుగున బయలుదేరి ఆ దేవాలయంలో అగ్నిని ధూపార్తన తీసుకుని వచ్చి ప్రజలకు చస్తున్న శవాలకు బ్రతుకున్న వారికి మధ్యన ఆ రోగానికి ఎదురుగా నిలబడు. ఏం జరుగుతుందంటే వదిలేచ్చు కదండి యాజకుడు. ఈ విరోధ స్వభావం కలిగిన మాకు ఎందుకని వదిలేచ్చు కదా? వదలలేదంటే ఏం చేస్తున్నారో తెలుసా? ఆహరోను పరుగు పరుగు పరుగున వెళ్ళి యెహోవా అగ్నిని చేత పట్టుకుని ఆ మండుతున్న దాన్ని పట్టుకుని నిలబడిపోయాడండి. నడి సమాజం మధ్య నిలబడిపోయాడు. ఒకవైపు చచ్చిన శవాలు, మరొకవైపు బ్రతుకున్న ప్రజానికం, ఈ రెండిటి నడుమ ఆయన నిలబడ్డాడు. యెహోవా మహిమకు ముందు, ఆ రోగానికి ఆ మరణానికి ముందు నిలబడి, ముందు నన్ను చంపండి, ఆ తర్వాత ప్రజలను చంపండి అన్నట్టు. నన్ను చంపండి వారి దగ్గరికి, దేవా మేము బ్రతుకుండేది జరగనివ్వకు తండ్రి, కాపాడు తండ్రి. వారి ప్రాణానికి మా ప్రాణం అడ్డు పెడుతున్నాను. ఎలా ఉండిపోయాడు చూడండి. 47 వచనం రోజు వీరి వలన ఆహారాన్ని పోగొట్టుకోవాలా నేను, వీరి వలన నా పిల్లలను దూరం చేసుకోవాలా నాకు నచ్చిన వారిని, వీరిని బట్టి వారిని వదిలేయాలని ఆరో క్షమించేశాడు. యాజకుడు అంటే ఎలా ఉండాలో తెలుసా? కొత్త నిబంధన విలువలు పాత నిబంధన నుండి ఎలా కనబడుతున్నాయో తెలుసా? పాపి కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధమవ్వాలండి. సంఘం కొట్టిమిట్టాడుతున్నప్పుడు, సమాజం దేవునికి దూరంగా జరుగుతున్నప్పుడు ఒక యాజకుడు చేయవలసిన పని. ఆహరోను ఎంత కష్టపడుతున్నాడు, మోషే ఎంత కష్టపడుతున్నాడు. ఆ దూపార్తిని పట్టుకుంటే తన గుండెల్లో అగ్ని రగులుతుంది, బాహ్యంగా అగ్ని సెగ తన దేహానికి తగులుతుంది. ఈ రెండిటి మధ్య మండిపోతూ దేవాని కొరకు ఎరుగుతూ నేనున్నానయ్యా అన్నట్టుగా ప్రజలకు దేవునికి మధ్యన నిలబడి ఆ రోజు ఆ తెగుల్ని ఆపేశాడు. ఇది సేవ అంటే, ఇది దేవుడు కొరకు సేవా కార్యక్రమం అంటే. ఆవుకి ఎదురెళ్ళి ప్రజలను కాపాడడానికి ఇంత సాహసం చేస్తే క్రొత్త నిబంధన యాజకుడు ఇంకా మెరుగైన సేవ జరిగించాలి. వరకు దేవుడు కోరుకుంటున్నది అదే. ఆ రోజు అబ్రహాం అడగలేదా, తండ్రి ఒకడుంటే, తండ్రి ఐదుగురు ఉంటే, 10 మంది ఉంటే, ఆ లెక్కలు చూడండి ఎలా ఉన్నాయో. ఉంటే కాపాడుతానయ్యా అన్నట్టు. మనల బట్టి మన గ్రామాలు రక్షింపబడాలి, మనల బట్టి మన సంఘం దేవుని వెలుగులోకి రావడానికి ప్రయత్నం చేయాలి. అలా బ్రతకాలండి దేవుని కొరకు, అలా చేయాలండి సేవ దేవుని కొరకు. అలానే ముందుకు జరుగుతూ ఉండాలి. అదే అదే దేవుడు కోరుకుంటుంది కొరత నిబంధన. ఇంత గొప్ప సేవా కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఇది మర్చిపోయాము. లేఖనాల వెలుగులో ఏవేవో ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలనుకుంటున్నాం.